ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి మో ఇప్పుడే అందిన వార్త మోడీకి ప్రమాదం పరిస్థితి ఉద్రిక్తత ఇక మధ్యప్రదేశ్లోని జబర్పూర్లో ప్రధాని మోడీ రోడ్ షో జరిగింది ప్రధాని రోడ్ షోలో అపశృతి జరిగింది స్టేజీ కూల్పోవడంతో ఏడుగురికి గాయాలయ్యాయి వివరాలకు వెళ్తే జబర్పూర్లో బీజేపీ అభ్యర్థి ఆశీష్ రూటీ తరఫున మోడీ ప్రచారం చేపట్టాడు రోడ్ షో సందర్భంగా రాంపూర్ గోరఖ్పూర్ రహదారిలో రోడ్డు ప్రక్కన స్వాగత వేదికను నిర్మించారు మోడీ కన్వాయి వేదిక ముందు నుంచి వెళ్ళగానే ప్రజలందరూ ఆయన చూ చూసేందుకు స్టేజీ ఎక్కారు దీంతో వేదిక కూలిపోయింది మోడీ కన్వాయి ముందుకు కదలగానే స్టేజ్ కుప్పకూలింది ఈ ప్రమాదంలో ఏడుగురికి గాయాలయ్యాయి గాయపడిన వారిలో బాలిక పోలీస్ పోలీస్ సహా నలుగురి చేతులకు కాళ్లకు ఫ్యాక్చర్ అయ్యాయి మరో ముగ్గురు మహిళలకు స్వల్ప గాయాలు అయ్యాయి ఈ ఘటనలో రోడ్ షోలో కొంతసేపు గందరగోళం నెలకొంది భద్రతా సిబ్బంది వెంటనే పరిస్థితిని అదుపులోకి తెచ్చారని అధికారులు తెలిపారు సాయంత్రం ఆరు గంటల నలభై నిమిషాలకు భగత్ సింగ్ స్క్వేర్ నుంచి ప్రధాని మోదీ రోడ్ షో ప్రారంభమైంది మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ స్థానిక ఎమ్మెల్యే రాకేష్ సింగ్ లోక్సభ అభ్యర్థి ఆశీష్ డ్యూటీతో కలిసి మోడీ ప్రచారం నిర్వహించారు ప్రధాని మోడీ రోడ్ షోకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు నలభై మంది ఎస్పీ కమాండర్లను ఇరవై మంది ఐపీఎస్ అధికారులు మూడు వేల మంది జవాన్లు భద్రతను నిర్వహించారు ఆదిశంకరాచార్య చౌకును చేరుకోవడం రోడ్ షో ముగిసింది దాదాపు నలభై ఐదు నిమిషాల్లో ప్రధాని రోడ్ షో ముగిసింది మధ్యప్రదేశ్లో తొలి దశ పోలింగ్లో మొత్తం ఆరు స్థానాలకు పోలింగ్ అయితే నిర్వహించడం జరిగింది ఇది ఫ్రెండ్స్ వీడియో వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి ఫ్రెండ్స్